సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లేడ్ అండి. అదేనండి, చాలా బాధగా ఉంది. చర్చ్ మొత్తం మునిగిపోయింది కదా. అవునవును బ్రదర్. అంటే నాకు చిన్న డౌట్ వచ్చిందండి, మామూలుగా కాల్ చేశాను. ఇప్పుడు చెప్పండి. మార్తమ్మ గారు రోజు పరలోకం నరకలోకం పోయిస్తుంటారు కదా. మేరీ మేరీ అమ్మగారు. అవును, మీరియమ్మ గారు రోజు రాత్రి అయితే పరలోకం పోయి వస్తుంటారా రోజు ఆత్మలు? కాదండి, ఎప్పుడెప్పుడు? అంటే మా మదర్ అవుతారు నాకు, ఓకే ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఉన్నప్పుడు వెళ్తారు ఓకే. అంటే ఫాస్టింగ్ తండ్రికి. ప్రే అంటే ఫాస్టింగ్ ప్రే పేర్లో ఉన్నప్పుడు మీ అమ్మగారు ఆత్మరూపిగా పరలోకంకి వెళ్ళొస్తుంటారు. దేవుడు కృప బట్టి దేవుడు తీసుకెళ్తారు ఇక అప్పుడు ప్రార్థనలు ఉన్నప్పుడు, అంటే దేవుడి నిర్ణయం బట్టి తీసుకెళ్తారు ఇక. ఓకే. ఎప్పుడు అంటే ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నప్పుడే తీసుకెళ్తారని కాదు, దేవుడికి ఎప్పుడు నిర్ణయం అనేది ఏముంటుందో అప్పుడు తీసుకెళ్లి చూపించుకొని వస్తారు. ఓకే అండి, చాలా సంతోషము. ఇది మొన్న మొన్ననే నేను కూడా వెళ్ళొచ్చానండి పరలోకంకి. మొన్న కూడా ఫాస్టింగ్ పే చేసి నేను కూడా వెళ్ళొచ్చాను. అవునండి. అది నాకు డౌట్ అండి, ఇప్పుడు మేము మేరమ్మ గారు వెళ్తుంటారు కదా, మరి చర్చి మునిగిపోతుందన్న దర్శనం ముందే చూపించలేకపోయారా మీ అమ్మకి? దర్శనం చూపించారు బ్రదర్, కానీ చూపించినంత మాత్రాన మనం ఏం చేయలేం కదా బ్రదర్, అవునా? కేవలం అంటే మరి ప్రార్థన మాత్రమే చేస్తాము. అంటే ఇప్పుడు చర్చి మునిగిపోతుంది అని చెప్పేసి ముందుగారే మీ అమ్మగారికి దర్శనం చూపించారా పరలోకంలో యేసుక్రీస్తు? మాకైతే దర్శనం చూపించారు, మా మదర్ చెప్పారు వరదలు వస్తాయి చెప్పారు. చెప్పారు. చెప్పినట్టు వీడియో ఏం పెట్టలేదే? అంటే ఇట్లా వర్షం వస్తుంది, మన చర్చి మొత్తం మునిగిపోతుంది అని చెప్పేసి ముందుగానే వీడియో ఏం పెట్టలేదే? మీకు చెప్పారా? వీడియోస్ కాదండి, ఇక్కడ ఉన్న సంఘస్థులకి మళ్ళీ ఈసారి కూడా ప్రతిసారి వరద వస్తుంది, ఈసారి కూడా రాబోతున్నది అని చెప్పారు. ఒక్కొక్క ఒక్కొక్కసారి వచ్చేది కాదు, ఒక ఒక 2 ఇయర్స్ ఒకసారి రాలేదు, ఒకసారి వచ్చింది. ఈసారి వస్తుంది అని చెప్పినప్పుడు నేను మా మదర్ చెప్పినప్పుడు సరే మమ్మీ అన్నాను. దాని తర్వాత ఒక రోజు వర్షం వచ్చినప్పుడు మేము అన్ని తీసుకొచ్చేసాం ఫ్లోటింగ్ పెరుగుతుందని, అయితే వరద రాలేదు. అయితే నేను మాక్సిమం మమ్మీ ఈసారి రాదనుకుంటా మమ్మీ అని చెప్పాను. లేదు నాకు తండ్రి అయితే చూపించిండు అని చెప్పి అన్నారు, బట్ నేను కూడా బిలీవ్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు జూలైలో వస్తుంది, జూన్ జూలైలో, అవును. బట్ జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, ఇంకా రాదులేండి ఈ దర్శనం మాక్సిమం అవ్వదులే అనుకున్నాను. బట్ చాలా విశేషంగా ఏమైందంటే సెప్టెంబర్ లో రావడం అనేది నేను నమ్మలేకపోయాను. ఒకటేసారి ఫ్లోటింగ్ పెరిగిపోయింది, మేము ఇంకా 3 o'clock ఆ టైంకి మాకు చర్చిలో పండుకున్న సిస్టర్స్ చెప్పారు అన్న ఇట్లా వరద వచ్చేస్తుంది దగ్గరికి అని, కానీ 3 o'clock మేము వెంబడి వెళ్ళేసి సౌండ్ సిస్టమ్ ఇంకా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఉంటాయి కదండి మైక్స్ ఇవన్నీ, అవునండి, అవును. అవన్నీ తీసుకొని వచ్చేసాం వెహికల్ లో. బట్ ఇక మాకు అప్పుడు మ్యాన్ పవర్ అంత లేదు, ఎందుకంటే ఫస్ట్ వరద వచ్చినప్పుడు మా రోడ్స్ బ్లాక్ అయిపోతాయి మొత్తం. ఓకే. మాకు సంఘస్థలు ఎవరైనా హెల్ప్ చేయడానికి కూడా ఆ టైంకి రాలేరు, రోడ్స్ బ్లాక్ అయిపోతాయి కాబట్టి. అయితే ఇక ఇక్కడ ఉన్నంత మంది వ్యక్తులు వెళ్ళేసి ఇక ఉన్న ఎలక్ట్రానిక్స్, ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి అవి తీసుకొని వచ్చేసాం మేము ఇక్కడికి. ఇక వచ్చేసాక మిగతా ఇక చైర్లు పట్టాలు ఇంకా కార్పెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవునండి. ఇక అవన్నీ తీసుకొచ్చే అంత సమయం కూడా లేదు మాకు. ఇక అలా వచ్చేసాము. ఇంకా వాటర్ ఫ్లో విత్ ఇన్ అవర్స్ లలో 30-30 మినిట్స్ లో పెరిగిపోతుంది. ఇంకా మేము రీచ్ అయిపోయేసరికి అప్పటికి చాలా మునిగిపోయింది, రోడ్డు దాటిపోయింది, ఇంకా మేము వచ్చేసాము. దాని తర్వాత కరెక్ట్ గా అదే రోజు కమ్యూనియన్ డే, మాకు హోలీ కమ్యూనియన్ డే ఫస్ట్ సండే కానీ బల్ల 10:30 ఆ టైంలో చర్చి బ్యాక్ సైడ్ కొద్దిగా ఊగుతున్నట్టు కనపడతా మరి ఇప్పుడు ఉంది యేసు మేము. ప్రభు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు మామూలుగా చర్చి, ఇప్పుడు మీ అమ్మగారు డైరెక్ట్ పరలోకంకి వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడి వస్తుంటారు, మరి చర్చి అంతా ఇంత అన్యాయం జరుగుతుంటే, మరి వరద రాకుండా నీరు రాకుండా చర్చి చుట్టుపక్కల ఏదన్నా యేసుప్ర పరిశుద్ధాత్మతో ఏదన్నా సహాయం చేయొచ్చు కదా. అది అట్లా అట్లా కుదరదు కదండి, ఎక్కడ ఎట్లా అట్లా జరగదు. మరి నేచర్ అందరికి, దేవుడు ప్రతి ఒక్కరికి నేచర్ అనేది ఈక్వల్ గా సమానంగా చూపిస్తారు దేవుడు. ఓకే ఇప్పుడు చర్చి దగ్గర ఒక్క దగ్గర కాపలా ఇట్లా అడ్డుకట్ట అయ్యాలని చెప్పి ఏముండదు కదండి. ఏదైనా అద్భుతం, ఇప్పుడు అద్భుతాలు చాలా మంది జరుగుతుంటాయి కదా, వెలుగు వచ్చింది, యేసు ప్రభు కనిపించారు ఇలాంటి. మరి అట్లాంటప్పుడు మీ అమ్మగారికి మరి చర్చిలో మైక్ సౌండ్లు అవన్నీ కూడా డ్యామేజ్ అవ్వకుండా, అసలు చర్చి నాశనం అవ్వకుండా, చర్చి అసలు పూర్తిగా మునిగిపోకుండా, ఎందుకంటే ఇది దేవుడి పని కదండి. ఎందుకంటే ఇప్పుడు ఆ చర్చి బాగుంటే ఇంకెంతమంది రక్షణలోకి వస్తారు, ఇంకెంతమంది బాప్తిసం తీసుకుంటారు, ఇంకెంతమంది కాపాడబడతారు, ఎంతమంది పరలోకానికి చేరుకుంటారు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది బ్రదర్, ఎన్నో చర్చిలు అట్లా మునిపోయాయి అట్లా అని చెప్పేసి దేవుడే వాటిని కూల్ చేసిందని కాదుగా బ్రదర్. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు సైతం చేసినప్పుడు
ఇప్పుడు లేదు లేదు, సాతాన్ చేసింది అనుకో నేను అనట్లేదు. అంటే దేవుడు చేశాడా సాతాన్ చేశారా ఈ చర్చి మునిగిపోవడం? అది దేవుడు చేశాడా సాతాన్ చేసిందా అనేది కాదండి, అది నేచర్ అనేది ఇంక అట్లా క్రియేట్ అయిపోయింది. ఇంక మనం ఏం చేయలేము. పైన వర్షం వస్తుంటే అది ఇక అట్లా క్రియేట్ అయితే దేవుడే నాశనం చేశాడంటే అది దేవుడు మళ్ళీ ఆ విధంగా అనుకోవడం తప్పు. ఓకే. నిజానికి నేచర్ మనం చేసే కొన్ని కొన్ని పనులకి నేచర్ కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది. మనుషులు చేసే ఎన్నో తప్పుల వల్ల నేచర్ కూడా రియాక్ట్ అవుతూనే ఉంటుంది కదండి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటే ఎందుకు ఇప్పుడు అవుతుందండి, ఏంటండి భూమి మీద గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుందండి, అవుతుందిలేండి, ఇది మనుషులు దేనికి, చేసిన తప్పు. దేనివల్ల మన అవుతుంది? ప్రకృతిని మనం రకరకాల నాశనం చేస్తున్నాము. నేను అవునండి, మరి ఏమనుకున్నాను దాని అంటే కరెక్టే, మనుషులు చేసిన తప్పులు అనుకోండి. నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు వరదలు వస్తాయని చెప్పేసి మీ అమ్మగారు ముందే చెప్పినప్పుడు మీరు నమ్మలేదు, అంతే కదండి? మేము అర్థం చేసుకోవాల్సింది అంటే, మీరు జూలైలో వస్తుంది అనుకున్నారు, ఆగస్టులో వచ్చింది, సెప్టెంబర్లో ప్రతి వచ్చింది. నెల అప్పుడు వచ్చేది కానీ అప్పుడు అంటే రాలేదంటే దేవుడు నేను దర్శనం చూపించాడు, కానీ ఆ దర్శనం ఏ నెలలో వస్తుంది అనేది కరెక్ట్ చెప్పలేదు, అంతే కదా? వస్తుందని చెప్పి దేవుడు చూపించాడు కానీ ఏ నెల అనేది మాకు తెలియదు. ఓకే, అంటే ఆ నెల తెలియకపోవడం వల్ల జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. లేదండి, మేము ఇప్పుడు దర్శనము ఇప్పుడు చూపించినా ఒక 6 నెలల ముందు చూపించినా ఘోరం అనేది జరిగేది ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే అంటే ముందే దర్శనం చూపిస్తే మనం జాగ్రత్త పడతాం కదండి. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు జాగ్రత్త పడతామండి. విజయవాడకు ఫ్లడ్స్ వస్తున్నాయంటే మనము ఆ నీళ్లు ఇప్పుడు ప్రాంతాల్లోకి చేరనివ్వకుండా, నీళ్లు మళ్లించి కృష్ణానదిలోకి మళ్లించే విధంగా, లేకపోతే రక్షక భటులు, లేకపోతే అక్కడ ఉన్న జనాలను తరలించి వేరే ప్రాంతాలకు తీసుకెళ్లడము, ఇలాంటివన్నీ మనం ముందే జాగ్రత్త పడతాం కదా. మనం అవును. ఎంతో మంది ఇప్పుడు వరదల్లో చాలా మంది చనిపోయారండి, చాలా మంది ఆకలికి, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఆస్తి కూడా నష్టం జరిగింది. వాళ్ళందరూ ముందే, అంటే ఇప్పుడు ఆస్తులు అంటే పోతే పోనీలేండి, ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి, ఇలా వరదలు వస్తున్నాయి, ఇక్కడ వరదలు ఉన్న వాళ్ళకి ఈ ఏరియాలని కొట్టుకోబోతున్నాను ముందే తెలిస్తే, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వేరే ఊరికి షిఫ్ట్ చేస్తాం, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. ఇంకా వాళ్ళకి 24 గంటలు ఫుడ్, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా కూడా ఇంకో ప్రయత్నాలు చేస్తాము, లేకపోతే ఈ షిప్పులు బోట్లు పెంచేసి అక్కడ ఇంకా ఎక్కువ మందిని ఉంచుతాం. అక్కడ మనం అవును. పర్టికులర్గా చేయొచ్చు, అంటే వరదలను ముందే వస్తాయని తెలిస్తే మనం ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకొని మనం చేసుకోవచ్చు. కానీ అట్లాగే మీకు అంటే చర్చి మునిగిపోతుందని ముందే తెలిసినప్పటికి కూడా ఏ నెలలో మునిగిపోతుందో, అంటే ఏ డేట్ చెప్పకపోవడం వల్ల జరగాల్సింది జరిగిందని చెప్పి నేను అంటున్నాను అన్నమాట, అంతే. లేదు, ఆ విషయం మాకు 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, 6 నెలల ముందు తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. ఏ విధంగా మేము సహాయపడలేస్తాం ఏ చెప్పండి విధంగా మీరు. అంటే అందులో ఉన్నటువంటి ఇప్పుడు డ్యామేజ్ చర్చి, అవ్వకుండా మేము అందులో ఆ చర్చిని, చర్చిలో ఉన్నటువంటి చెప్పేదినండి, వస్తువులన్నీ, సిస్టమ్, చర్చిని వేరే మ్యూజిక్, దగ్గర తీసుకెళ్లి పెట్టలేము, వేరే దగ్గర తీసుకెళ్లి చర్చికి అడ్డు పెట్టలేకపోయినా, కూడా కాదండి, కట్టలేము. ఇప్పుడు వేరే దగ్గర తీసి పెట్టకపోయినా అక్కడ నీళ్లు రాకుండా నీళ్లు వేరే ప్రాంతానికి మళ్లించే విధంగా ఒక ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే చర్చి లోపల ఉన్నటువంటి లేదండి మీరు లేదు. కార్పెంట్లు కింద, అయితే కార్పెంట్లు అన్ని పారైపోయిన అన్నారు కదా, ఆ కార్పెంట్లు అన్ని కూడా ముందుగానే తీసి చర్చి అంతా ఖాళీ చేయొచ్చు. మీరు యూట్యూబ్ లో నాకు తెలిసి మేము పెట్టిన వీడియో చూడలేదు అనుకుంటా, ఆ వరదని ఆపడము ఇండియన్ గవర్నమెంట్ మొత్తం కలిసి వచ్చినా కానీ సాధ్యపడదు, 3 నెలలైనా వరదలను 2 నెలలైనా. ఎవరు ఆపలేమండి. అవునండి, కొన్ని మరి రకాల ఎట్లా? అంటే ముందే తెలిస్తే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కొంత నష్టము, నష్టం ఎలాగో జరుగుతుంది కాబట్టి నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయలేం కాబట్టి ఎంతో కొంత రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తాము, అది వేరే అవునండి, విషయం. మాక్సిమం ఉన్నంత వరకు మేము తీసుకెళ్లామండి. అదే ఇక బిల్డింగ్ కూలిపోతే ఇంక అదేలే మేమేం అదే చేయలేం అంటే కానీ. కరెక్ట్. ఇప్పుడు బిల్డింగ్ కూలిపోతే ఎవరు, ఇప్పుడు మీకు ఫలానా డేట్లో సెప్టెంబరు 3వ తేదీ 4వ తేదీలో వరదలు వస్తుంది ఖమ్మంలో అని చెప్పేసి ముందే మీకు దేవుడు దర్శనం చూపించినట్టు ఆ డేట్ కూడా మీకు కన్ఫర్మ్ చేసి ఉండింటే ఇంకొంచెం మీరు సేవ్ అయ్యేవాళ్ళు, అంటే అంతే కదా. లేదండి, అవ్వమండి, అంటే డేట్ ఎప్పుడు చెప్పినా కూడా చేయలేరా? చేయలేరండి. ఎట్లా ఏం మూవ్ చేయలేస్తామండి? మా ఇప్పుడు లోపల లోపల ఉన్న ఎక్విప్మెంట్ పట్టాలు మేము తీసుకెళ్లేస్తాము, తీసుకెళ్లాము. ఇక అక్కడ ఉన్న కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ ఏంటి, ఇక లైట్స్, ఫ్యాన్స్ సీలింగ్ లో ఉన్నాయన్నీ మేము పీకలేం కదా ఈ అవును చర్చిలో ఉండేటి, అవును వాటిని మేము ఇంక అంతే వదిలేసాం. లాస్ట్ టైం లాగానే వాటర్ ఫ్లో వచ్చేసి వెళ్ళిపోతుంది అనుకున్నాము, బట్ ఈసారి ఫ్లో అనేది చాలా హై రేజ్ లో వచ్చేసేసి ఏకంగా కొలాప్స్ చేసుకుంటూ వెళ్ళిపోయింది, కింద నుంచి బేస్మెంట్ లేపేసింది, అది అంత ఫ్లో ఉంది అది. అంటే మీ ఓన్ మదర్ అండి మేరీ గారు, మీ ఓన్ మదరా, మీ అమ్మని అలా పిలుస్తారా? లేదండి, మా ఓన్ మదరే అండి, మీ ఓన్ వాళ్ళ మదర్ అబ్బాయిని. సొంత, మీరు మీ అమ్మ కొడుకే, అంటే మేరీ గారి కొడుకే. అవును అవునండి, నేను వాళ్ళ పెద్ద చదువుకున్నారు సార్ అబ్బాయి. మీరేమన్నా చదువుకున్నారా? చదువుకున్నానండి నేను. అవునా, ఓకేనండి. యాక్చువల్గా నేను మీ అమ్మగారితో ఒక విషయం చెప్తామని చెప్పేసి నేను కాల్ చేశాను, కనీసం చెప్పండి. మీ ద్వారా అన్నా కానీ చెప్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న కోరిక అండి. నేను చెప్పండి. మామూలుగా అన్యుల నుంచి రక్షింపబడ్డామండి, అవును, అన్యుల ఓకే. నుంచి కూడా రక్షింపబడి ఇప్పుడు ఇట్లా వచ్చాను. ఏంటంటే నేను మొన్న ఫాస్టింగ్ ప్రేయర్ మీ అమ్మగారిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నా,
ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే ఒకసారిగా దేవుడు కొంతమంది ప్రబుద్ధ దూతలు వచ్చి నా ఆత్మరూపిగా రెండు పైకి తీసుకెళ్లారు ఆత్మ. అలా ఆత్మ పైకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ నేను పరలోక దర్శనాలు అని చూపించారు నాకు దేవుడు. చూపించిన తర్వాత నేను అసలు అప్పటి వరకు కూడా నేను అంత పూర్తిగా నమ్మేవని కాదు. ఇప్పుడు మీ అమ్మగారు వెళ్ళొస్తున్నారు అంటే నేను అంత నమ్మేవని కాదు. ఏంటంటే పరలోకం వెళ్ళడం ఏంటని చెప్పేసి నాకు కొంచెం ఎదలా ఉండేది. సర్లే అని చెప్పేసి అక్కడ ఉండి అక్కడ యేసు ప్రభు కనిపించారు. ఒకసారిగా యేసు ప్రభు రూపాన్ని చూసినటువంటి ఆ క్షణం నేను నాకు చాలా బాధ వచ్చింది, కన్నీళ్ళు వచ్చింది. ఎందుకంటే నేను అప్పటి వరకు నేను నమ్మలేదు కదా, అప్పటి వరకు నేను అంతగా నమ్మేవాడిని కూడా కాదు. నేను ఎమ్మటి యేసు ప్రభు మీద మోకాల మీద పడి దేవుడా నన్ను క్షమించని చెప్పేసి నేను క్షమాపణ అడుగుతున్నాను. నేను ఇన్ని రోజులు నేను నిజమైన దేవుడు నిన్ను ఎరగలేకపోయానని చెప్పేసి నేను బాధపడుతున్నా. ఆ సమయంలో యేసు ప్రభు నాకు ఒక మాట చెప్పాడు, బాబు నిజమైన దేవుడు నేను కాదు, నేను దేవుడు అని చెప్పి బైబిల్ చెప్పలేదు, నా తండ్రి శ్రీకృష్ణ పరమాత్ముడు నిజమైన దేవుడు అని చెప్పేసి యేసు ప్రభు పక్కన శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముని చూడగానే ఇంకో క్వశ్చన్ చెప్పాలంటే పరలోకంకి అప్పుడప్పుడు మేరీ గారు వచ్చిపోతూ ఉంటారు, ఆమె ఖమ్మంలో ఉంటది, ఆవిడ గారికి నువ్వు చెప్పు నా తండ్రి నిజమైన దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పేసి నేను మేరీ గారికి పరిచయం చేద్దాం అనుకునేసరికి ఆమె ఎమ్మటి భూలోకంకి వెళ్ళిపోయింది. ప్రతిసారి ఆవిడ నేను దేవుని అనుకుంటుంది, యేసు ప్రభు దేవుడిగా భావించిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అని చెప్పేసి నాకు ఆ పక్కన నరకము నరకంలో ఉన్నటువంటి అన్ని చూపించారు. నిజమైన దేవుడు సత్యదేవుడు చిటికిన వేలుతో గోవర్ధనగిరి పర్వత అనేటటువంటి ఆ సత్యదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పేసి నన్ను శ్రీకృష్ణ పరమాత్ముని కూడా నాకు అక్కడ దర్శనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నన్ను దేవుడిగా భావించిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. ఇప్పుడు ఈ మేరీ గారు ఈ ఖమ్మంలో ఈ చర్చికి వెళ్తున్నటువంటి వాళ్ళ పిల్లలు ఈ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శాశ్వతంగా అగ్ని అరణ్యం పురుగొచ్చావని నరకంలో పడే మలమల మలమల మాడిపోతూ ఉంటారు. వాటన్నిటికీ ఆ వాటికి ఆ పరిస్థితులు తీసుకురాకుండా నువ్వు భూలోకానికి వెళ్ళి నిజమైన దేవుడు యేసు ప్రభు తన తండ్రి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడే అనే సత్యం తెలియజేసి వాళ్ళందరూ రక్షించాలి ప్రవీణ్ ఒక బాధ్యత అని చెప్పేసి నాకు యేసు ప్రభు చెప్పి పంపించాడండి. ఆ విషయం మీకు చెప్దామని కాల్ చేశాను. ఇంకో క్వశ్చన్ చెప్పాలంటే ఈ వరదలు వచ్చి ఇప్పుడు చర్చి మొత్తం లేకుండా పోవడానికి గల కారణం ఏంటంటే నిజమైన దేవుడిని యొక్క శ్రీకృష్ణ పరమాత్మని అక్కడ పూజించట్లేదు. పూజించకపోవడం వల్ల అది ఒక కోపం, ఆయన ఉన్నటువంటి ఉగ్రత అన్నమాట అది. కాబట్టి మీరు అవునండి, కాబట్టి ఇప్పటికైనా ఏ చెక్క మీద పడితే ఆ చెక్క మీద వాళ్ళడే శవాలను తీసుకొచ్చి దేవుడు అంటే మీ చర్చి లాంటి పరిస్థితి పడుతుంది. ఇప్పుడు నేను ఆ క్షణం నుంచి చెప్పండి, మరి విజయవాడకి ఏమైందండి? అక్కడ ఉన్నటువంటి విజయవాడలో వాళ్ళందరూ కూడా చెక్కల మీద వాళ్ళని శవాన్ని పూజించారు. ఎక్కువ చర్చిలు నేలమట, ఏ గుడి కూడా నాశనం అవ్వాలి. ఎంత పెద్ద వరదలు వచ్చినా కర్నూలులో మొత్తం ఒక ఊరు మొత్తం కొట్టుకుపోయినా ఒక గుడి శాశ్వతంగా దగ్గర దగ్గర 2500 సంవత్సరాల నుంచి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఆ తర్వాత ఇక్కడ మీరు వరంగల్ ఫోర్ట్కి వెళ్తే అక్కడ రామప్ప దేవాలయం ఉంటుంది. ఒకసారి రామప్ప దేవాలయం దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఎటువంటి సిమెంటు లేకుండా ఏ ఆధారము లేకుండా అది సుమారుగా 1500 సంవత్సరాల క్రితం నాటి కాకతీయుల వంశాలు కట్టినటువంటి గుడి. ఎన్నో వరదలు వచ్చినాయి, ఆ ఊరు మొత్తం కొట్టుకుపోయింది. ఎంతో మంది యుద్ధాలు చేశారు ఆ గుడిని కూల్చాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేశారు. ఆయన ఈ రోజుకి కూడా స్టిల్ నౌ చెక్కు చెదరకుండా ఉంది. మీరు గుడులు నాశనం అయ్యాయి, గుళ్ళు మొత్తం కొట్టుకుపోయినాయి అనే విధ ఆ గుళ్ళన్ని ఈరోజు మీరు నేను కట్టింది కాదు. చర్చిలు అనుకోండి, ఒక గాలి వన వస్తే మొత్తం కుప్పగూలిపోతుంది, కానీ గుడి అలా కాదు కదా. అవునండి, గుళ్ళు ఈ మధ్య కట్టిన చర్చెస్ గుళ్ళు ఎప్పుడో కట్టారు. కాబట్టి ఎందుకంటే అందుకండి నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా మీరు నిజ దేవుడిని తెలుసుకోండి, ఆ యేసు ప్రభు అనే వాడిని వదిలిపెట్టండి. నిజమైన దేవుడు ఒక శ్రీకృష్ణుడు, నిజమైన దేవుణ్ణి అన్ని కోణాలుగా చూసే. మరి నాకు దర్శనమైంది కదండి, మరి నాకు శ్రీకృష్ణుడు దర్శనమైంది కదా, నాకు మరి నేనేం చేయాలి? అవునండి, ఎవరి దర్శనం వాళ్ళకి ఇంపార్టెన్స్. మీ దర్శనం మరి ఇప్పుడు అదే, ఇప్పుడు మీ అమ్మ దర్శనం నేను ఎట్లా నమ్మాలి? ఇప్పుడు మీ అమ్మగారి దర్శనము మిమ్మల్ని నమ్మమని ఎవరు చెప్పట్లేదు. యేసు చెప్పాడు అండి, యేసు చెప్పాడు. అదే అండి, నమ్మిన వాళ్ళు రక్షణ వాళ్ళకి. ఒక నిమిషం ఆగండి, నేను మీరు కట్ చేయకండి, నేను మీతో మళ్ళీ మీరు లైన్ లో ఉండండి, మీరు కట్ చేయగలరు. సార్ అంటే మీరు ఫోన్ కట్ చేయకండి, మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం దేవుని గురించి. అశ్లేష్ గారు, విషయం ఏంటంటే ఇప్పుడు ఈమె ఎవరంటే అదే ఖమ్మంలో మేరీ అని ఒక ఆవిడ అప్పుడప్పుడు రోజు పరలోకం పోయేస్తుంటారు చూడండి, పరలోకం కేసు ప్రభుత్వ డైరెక్ట్ సొంతం వాళ్ళ కొడుకే.
వాళ్ళ కొడుకు ఈ అబ్బాయి అంటే వీళ్ళ చర్చి మొత్తం మునిగిపోయిందండి. నేను ఏమన్నానంటే మరి ఇట్లా దేవుడు రోజు పరలోకంకి వెళ్ళి వచ్చి డైరెక్ట్ యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు మరి చర్చి మునిగిపోయిన విషయం ఎందుకు చెప్పలేదంటే చర్చి మన మునిగిపోయిన విషయం చెప్పాడంట, కానీ ఏ డేట్లు చెప్పకపోవడం వల్ల కొన్ని అనర్థాలు జరిగాయంట.